అతను అగంతుకుడు. భాగస్వామి విషయంలో కర్కశంగా ప్రవర్తించాడు, నిర్దాక్షిణ్యంగా నరికి చంపాడు. అక్కడితో ఆగలేదు, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో వేసి మరీ ఉడకబెట్టాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు ఆ రాక్షసుడు. అసలు అంత తప్పు ఏం చేసిందామే? అతను ఇంత క్రూరత్వంగా ప్రవర్తించడానికి కారణమేంటి? అసలేం జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అలా సహజీవనం చెయ్యాలని నిర్ణయించుకున్న వారిరువురూ ముంబై రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు, సహజీవనం చేస్తున్నారు. అయితే నిందితుడి పేరు మనోజ్, అతనికి 56 సంవత్సరాలు. భాగస్వామి పేరు సరస్వతి వైద్య, ఆమె వయసు 36 సంవత్సరాలు. వీరిద్దరూ గత 3 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. అంతా బాగానే ఉంది. అక్కడ స్థానికులకు కూడా వీరి సంబంధం గురించి తెలుసు. ఇవన్నీ ఈ మధ్య కామన్ అనుకుని వదిలేశారు. 3 ఏళ్ల వారి సహజీవనంలో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలే చంపే వరకు వెళ్ళాయి. కోట్లాటలు భరించలేని మనోజ్ సరస్వతిని నరికి చంపేశాడు. ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. ఇక ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో మనోజ్ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోంది. 2-3 రోజుల నుంచి కుక్కలకు ఏదో తినిపిస్తున్నాడని అనుమానం వచ్చినా ఇరుగు పొరుగు వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. ఇంకేముంది, సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ఇక రూమ్ తెరిచి చూసిన పోలీసులకు దుర్వాసనతో పాటు నివ్వరపోయే దృశ్యాలు కనిపించాయి. అనంతరం పోలీసులు గదిలోకి ప్రవేశించగానే అతనిలో భయాందోళన మొదలైంది. మొదట హాలులో ట్రీ కట్టర్ కనిపించింది. అలా బెడ్రూమ్ లోకి వెళ్ళగానే బెడ్ పై నల్లటి ప్లాస్టిక్ ను విస్తరించి ఉండడం గమనించారు అధికారులు. ఇక తర్వాత వంటగది తలుపులు తెరిచి చూడగా అక్కడ 3 బకెట్లు కనిపించాయి. అందులో మృతదేహం ముక్కలు పెట్టడం కనిపించింది. చుట్టూ రక్తం ఉంది. ఇది కాకుండా బెడ్రూమ్ లో బాలిక జుట్టు పడి ఉంది. వాసనను అణచి వేసేందుకు ఇంట్లో చాలా ఎయిర్ ఫ్రెషనర్లు స్ప్రేలు చేశాడు. హృదయ విదారకమైన ఈ ఘటన చూసి పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ముంబైకి ఆనుకొని ఉన్న మీరా రోడ్ లోని నయానగర్ ప్రాంతంలో జరిగింది. ఇక మనోజ్ ఫ్లాట్ నుంచి 12 నుంచి 13 మృతదేహానికి సంబంధించిన ముక్కలు మాత్రమే పోలీసులకు దొరికాయి. మనోజ్ ఈ ముక్కలను ఉడకబెట్టి వాటిని ఉంచడానికి ప్యాకెట్లలో నింపాడు. నింపగా మిగిలిన కొన్ని ముక్కలు ఇప్పటికే పారేశాడు, మరికొన్ని కుక్కలకు తినిపించాడు. నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.